అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, చాలామంది సహోదరులు సహోదరీమణులు అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే, మొహర్రం నెల ఎప్పుడు ప్రారంభమవుతుంది అని చెప్పి. మొహర్రం నెల యొక్క ప్రత్యేకతలు, మొహర్రం నెల యొక్క మహిమలు, మొహర్రం నెల యొక్క విలువలు చాలా ఉన్నాయండి. దాని గురించి మేము అనేక వీడియోలు కూడా చేస్తున్నాం, అంటే మొహర్రం నెల యొక్క ప్రత్యేకత గురించి. అయితే ఇప్పుడు ఎప్పుడు ప్రారంభమవుతుంది 2021 అని ప్రశ్నిస్తున్నాం జరిగింది. 2021లో మనం పక్కాగా ఈ రోజు అని చెప్పలేమండి. అయితే 9వ తారీఖు అవ్వచ్చు లేదా 10వ తారీఖు అవ్వచ్చు. ఎందుకంటే నెల పడుపు కనపడితే దాని నుంచి మనం లెక్కించుకుంటాం. అంటే మనకి క్యాలెండర్ ఏదైతే ఉందో, మన యొక్క ఇస్లామిక్ యొక్క రూల్ ప్రకారంగా క్యాలెండర్ ఏదైతే ఉందో, అది మగరిబ్ నమాజ్ తరువాత నెలవంక కనపడిన తరువాత మనకి రోజు ప్రారంభమవుతుంది. అయితే ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే ఉందో అది అర్ధరాత్రి సూర్యుడిని బట్టి లెక్కిస్తారనమాట. మనది ఎలా కాదు, ఇస్లాం యొక్క క్యాలెండర్ ప్రకారం ఏమిటి అంటే, మగరిబ్ నమాజ్ తరువాత నెలవంక కనబడితే ఆ నెలపొడుపుని చూసి అప్పుడు మనం లెక్కిస్తాం. అయితే 9 అవ్వచ్చు లేదా 10వ తారీఖు అవ్వచ్చు. అయితే సోదరులారా, సోదరీమణులారా, మొహర్రం నెలలో పెళ్లిళ్ళు చేసుకోవచ్చా లేదా, మొహర్రం నెలలో కొత్త ఇల్లులు కట్టచ్చా లేదా, మొహర్రం నెలలో కొత్త ఇంట్లో వెళ్ళచ్చా లేదా, మొహర్రం నెలలో పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవచ్చా లేదా, మొహర్రం నెలలో ప్రత్యేకతలు ఏంటి, వాటి యొక్క విలువలు ఏమిటని చెప్పి చాలామంది అడుగుతున్నారు, చాలామంది అడిగారు కూడా. దాని గురించి ఇన్షాల్లా మేము ప్రతి ఒక్క అంశంకి సంబంధించి వేరువేరుగా వీడియోలు చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే అన్ని విషయాలు కలిపి ఒక వీడియో చేస్తే అంత గమ్మున అర్థం కాదు. మొదటి విషయం, రెండోది ఏమంటే అంత సమయం ఎవరికి లేదు. అల్లా తబారక్ తాలా మీకు చెప్పేటువంటి, నాకు కూడా ఆచరించేటువంటి సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే మన కొత్త ఛానల్, రెండు ఛానల్ ఉన్నాయండి. ఒకటి TIRC, తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్. మీరు యూట్యూబ్లో కొడితే TIRC అని చెప్పి ఒక ఛానల్ వస్తుంది. దాంట్లో ఈ ఛానల్లో లేనటువంటి ఎన్నో ధార్మిక ప్రసంగాలు ఉన్నాయి. రెండవది కార్టూన్ ఛానల్, తెలుగు ఇస్లామిక్ కార్టూన్స్ అని చెప్పి ఒక ఛానల్ పెట్టడం జరిగింది. అంటే పిల్లలకి ఇస్లాం గురించి కార్టూన్ యొక్క రూపంలో ఏదో ఒక విషయం వాళ్ళకి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో. ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి మనతో విన్నపం ఏమిటి అంటే, ఆ ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ కామెంట్ బాక్స్లో ఇస్తాను ఇన్షాల్లా. అలాగే మీలో ఎవరైనా అరబ్బీ నేర్చుకోవాలంటే ముఫ్తీ ముదస్సిరి గారు, వాళ్ళ యొక్క చెల్లెలు గారు చెప్తారు. అంటే ఆడవాళ్ల కోసం ప్రత్యేకంగా ముఫ్తీ ముదస్సిరి గారితో మాట్లాడాలి అనుకుంటే కనుక 8332932972 వారి యొక్క మొబైల్ నెంబర్. ఫీజు ఎంత ఉంటుంది అంటే, ఫీజు అయితే ఉంటుందండి. నేను కూడా నా బిడ్డను చదివిస్తున్నాను ముఫ్తీ సాబ్ దగ్గర, నెలకి 1000 రూపాయలు ఇస్తున్నాను నేను. ఎందుకు అంటే వారు సమయాన్ని తీసుకుంటారు, వారు సమయాన్ని, విలువైన సమయాన్ని తీసి మన కోసం ఇస్తున్నారు కాబట్టి మనం ఇవ్వడం, ఇది మనకి చాలా లాభము, అలాగే వారికి కూడా కొన్ని అవసరాలు తీరుతాయన్నమాట. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరిలో స్క్రీన్పై మన అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటి ద్వారా మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం మీరు సహకరించవచ్చు.